ఇద్దరు అధికార పార్టీ వారే కానీ ఒకరి నీడను కూడా మరొకరు సహించలేకపోతున్నారు వర్గాలుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు అధికారిక పర్యటనలు మొదలుకుంటే పార్టీ పదవుల దాకా ఇదే తంతు సీనియర్ జూనియర్ మధ్య రగడతో తలపట్టుకుంటుంది కాంగ్రెస్ కేడర్ ఇంతకీ ఎవరా నేతలు ఎక్కడ వస్తుంది తేడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు ఎంపీలు 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయింది కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో ఇందిరమ్మ కమిటీలలో అవకాశాలు కల్పించే పనిలో ఉన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కానీ కథ అక్కడే అడ్డం తిరుగుతోంది సీనియర్లు జూనియర్లు అంటూ కింది స్థాయి కార్యకర్తలు లడాయికి దిగుతున్నారు ముందు నుంచి ఉన్నవారిని కాదని వెనకొచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రజా ప్రతినిధులపై రివర్స్ అవుతోంది క్యాడర్ మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అదే జరుగుతోంది స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ తన అనుచరులకే అవకాశాలు కల్పిస్తున్నాడని సీనియర్ నేతలు ఎంపీ బలరామ్ నాయక్ అనుచరులు ఒంటికాలిపై లేస్తున్నారు మానుకోట ప్రాంతం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఒకటి రెండు సందర్భాలలో తప్ప మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టారు మానుకోట ప్రజలు ప్రజా ప్రతినిధులు తమలో తాము కుమ్ములాడుకుంటూ ప్రజలు అసహించుకునేలా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది జిల్లా కేంద్రం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల హెడ్ క్వార్టర్ గా కూడా ఉంది మహబూబాబాద్ ఎంపీగా గెలిచిన బలరామ్ నాయక్ ఎమ్మెల్యే మురళీ నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఎంపీ వర్గీయులను ఎమ్మెల్యే మురళీ నాయక్ పట్టించుకోవడం లేదని ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీనియర్ నేతలు నెల్లికుదురు మండలంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ని అడ్డుకున్నారు ఎంపీ బలరామ్ నాయక్ వర్గీయులపై అంత చిన్న చూపు ఎందుకని నిలదీయడంతో మహబూబాబాద్ కాంగ్రెస్ గ్రూప్ వార్ రచ్చకెక్కింది మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు 2009 నుంచి మహబూబాబాద్ లో పార్టీ కేడర్ని కాపాడుకుంటూ వస్తున్నానని బలరామ్ నాయక్ చెబుతున్నారు అయితే పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు ఇందిరమ్మ కమిటీలలో ఎమ్మెల్యే మురళీ నాయక్ తన అనుచరులకి అవకాశం ఇస్తూ ఉండడం వివాదానికి కారణమవుతోంది పార్టీ గెలుపు కోసం తాము కూడా ఎంతో కష్టపడ్డామని కొత్త వారికి పదవుల్లో అవకాశం కల్పించాలని మాత్రమే అడుగుతున్నామని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు కానీ కొత్త పాత కలయికతోనే ముందుకెళ్లాలంటోంది ఎంపీ వర్గం ఓపిక్గా ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయని సీనియర్లు హితబోధ చేస్తున్నారు ఎవరి వాదన ఎలా ఉన్నా ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య రచ్చతో పార్టీకి నష్టం జరుగుతోందని మానుకోట కాంగ్రెస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది అధిష్టానం కలుగజేసుకుని మహబూబాబాద్ కాంగ్రెస్లో పరిస్థితుల్ని అక్కడ జరుగుతున్న పరిణామాలను కలుగజేసుకుని చక్కదిద్దకపోతే అసలుకే మోసమొచ్చేలా ఉందంటోంది కాంగ్రెస్ అన్నాక ఆ మాత్రం కలహాలు లేకపోతే ఎలాగన్నట్లే మౌనంగా ఉంది అధిష్టానం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలో విభేదాలు ఇలాగే ఉంటే భంగపాటు తప్పదంటోంది మానుకోట హస్తం పార్టీ క్యాడర్ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే క్యాడర్తో పాటు ప్రజలకు కూడా పార్టీ దూరమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మరి పార్టీ అధిష్టానం మానుకోట జబ్బుకు ఏమందేస్తుందో చూడాలి